ఈ గుర్తునే మాకు పడేసిండే. ఏ గుర్తు పడ్డాడు? గాడిది గుడ్డు పెట్టాడు. ఇవాళ మేము కండువలు వేసుకున్నాం, మా ముంగడేమో కమలం గుర్తున్నది. మరి రేవంత్ రెడ్డి అయిన ప్రచారం చేసేటప్పుడు ఎక్కడన్నా అస్తం గుర్తు కనబడదా? మీకు కనబడదా? ఏ గుర్తు కావాలి? గాడిది గుర్తు కావాలి. అది ఆ డైరెక్టర్ చూసిరు అందరూ. సరే అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి గాడిద గుర్తు లేదు కదా, ఓటేదయ్యా. ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం కావడానికి కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మోడీ గారు తిట్టిన విధానం, బీజేపీని అసంబద్ధంగా విమర్శించిన తీరుతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోయింది. రాముడిని తిట్టే రాముల వారి అక్షింతలు, రాముల వారి అక్షింతలు తిట్టేదే వీళ్ళు. ఒకరు అంటారు, ఏ రేషన్ బియ్యమాట, రేషన్ బియ్యమాట, గుడి పోతే అయ్యగా రక్షితులు వస్తే రేషన్ బియ్యమా, ఇవి బాస్మతి బియ్యమా, ఇవి జయశ్రీరామ్ బియ్యమా, అవ్వేతనే వేయంటారు కాంగ్రెస్ వాళ్ళు. రక్షితులు అక్షితలే రేషన్ బియ్యం ఇవి ఏముండదు. ఈ కేసీఆర్ సార్ పులిహోర ప్రసాద్ తింటే కడుపు నింపుతారు ఆట, దానికి ఇక కాలేజీ తీయరా, కూర్చొనే గట్టేదప్పాడు, కూర్చొనే గట్టేదంటారు. అన్ని కొంపలు ముంచే మాటలేనే, ఆ మాటలు ఇనినే మన బతుకు నాశనం అయిపోయినాయి. అవునా? ఇట్లా అంటాడు, ఇట్లా ముక్కుని ఇట్లా అంటే కుంప ముడిగినట్టే, మంచి రెండు పెగ్గులు చంపినట్టే, ఇట్లా అంటే ఊరుచుకుంటా మాట చెప్తే ఓట్లు గుద్దు తిని తెలంగాణ భక్తులు నాశనం చేస్తుంది. అవునక, ఈ కేసీఆర్ వచ్చింది సంకేత్ గారి సాయంత్రం, సంకేత్ వెంకటేశ్వర మా నాయకుడు సరండి సార్, ఆయన మీటింగ్ పెట్టాడు, మీటింగ్ పెట్టాడు సార్ కేసీఆర్. ఇక గిట్టే మళ్ళా సేమ్ వ్యాస సార్ వేసిండే, మీరు దండం పెడితే మళ్ళా ఆ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కుంపం పోతుంది. మీరు మళ్ళా యాస భాష మళ్ళా స్టార్ట్ చేసిన కేసీఆర్ ఆ మాటలు విని మీరు ఓట్లు వేసిరా, ఇక తెలంగాణలో బాగు చేయరయ్యా. కాబట్టి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టాడు, కూర్చోండి సార్, ప్రెస్ మీటింగ్ పెట్టి ఏమని తెలుసా, ఇగో బీజేపీ వాళ్ళు గిట్టే మళ్ళీ ఎట్లా ముచ్చారు పెడతారు ఊర్లలో ముచ్చారు, ఇగో బీజేపీ వాళ్ళు గిట్ల గిట్ల నింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా గిట్టే అని అన్నాడు. గిట్ల నింపి బియ్యంలో పసుపు వస్తే అక్షింతలు అవుతాయా అట, గిట్ట పొడవర తింటే కడుపు నింపుతారా అన్నాడు. నేను చెప్పిన గిట్ట గిట్ల నింపి బియ్యంలో పసుపు కడితే అక్షింతలు కావా, అయితే కావా, పులివర తింటే కడుపు నింపదా మనకు. నేనన్నా నువ్వు గిట్ల గిట్ల నింపి మందుల సోడా కడితే పెగ్గి అవుతుందా, అవుతుందా, అవుతుంది. ఆయన నీకు పులివర ప్రసాదం కడుపు నింపుతా, అదే బాబు నీకు ముంగట ఒక పెగ్గు ఒక లెగ్గు పీసి ఉంటేనే నీకు కడుపు నింపుతుంది. ఇది వ్యంగ్యంగా కాదన్నా, రాముల వారి పులివర ప్రసాదాన్ని హేళన చేసిన వ్యక్తి కేసీఆర్. నువ్వు నిక్కార్సైన హిందూ, నువ్వు నిజమైన హిందువే కదా, మరి రాముల వారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏ రోగం పుట్టింది, ఎందుకు పోలే, ఎందుకు పోలే? నువ్వు నిక్కర్సమైన హిందూ. ఈ కరీంనగర్ చేయమంటాడు తెలుసా అన్న, కరీంనగర్లో మాట్లాడిండే తుర్కోలందరూ ఒక్కటి కావాలట, తుర్కోలందరూ ఒక్కడి కాని కాంగ్రెస్ పార్టీ ఓడితే బండి సంజయ్ గెలిచాడు, బండి సంజయ్ బాగా గలీజ్ గాడు, అందుకే ఓటు వేయకూడదు అని అన్నాడు. నేనన్నా నువ్వు నా కోసం వచ్చాడు కేసీఆర్ కరీంనగర్కు, తుర్కోలందరూ ఒక్కరితే హిందువులందరూ పిచ్చోళ్ళ ఏంది, హిందువులందరూ చేశారు ఒక్కటాయడు, గుద్దురు గుద్దురు కదా. నేను చెప్పిన 4వ తారీఖు ఇరుపక్క ఇరుపక్క డాక్టర్ని పెట్టుకో, నీకు అయితే నేను బాధపడతా, నేను తిట్టడానికి మనిషి ఉండాలే కదా. ఎందుకంటే కేసీఆర్ నిండు 100 ఏళ్ళు ఆయుర అరగతని అష్టైశ్వర్యంతో బతకాలని కోరుకునే వ్యక్తి పండితండి. గతంలో హిందుగాళ్ళు బొందుగాలు అంటే కరిమ తీసుకుపోయి బొంద పెట్టింది మర్చిపోయాడు. వాళ్ళ అభ్యర్థి చెప్పారా, నీ అవ్వ మళ్ళీ కేసీఆర్ ని వెళ్తే వట్టియా, మళ్ళీ పండి సందేకే ఒకటే. కాబట్టి దయచేసి ఆలోచన, ఈ ఎన్నికలు అన్ని విషయాలు ఆలోచించాల్సిన ఎన్నికలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అన్ని రంగాలను సర్వనాశనం చేసింది. ఇలా విద్యా వ్యవస్థ, విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్న భిన్నం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు, ఆ పాఠశాలను ఆధునీకరించాల్సిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాఠశాలను మూసేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకుండా ఇవాళ మొత్తం ఖాళీలు పెట్టింది. కనీస వసతులు లేవు, పాఠాలు చెప్తామంటే ఉపాధ్యాయులు లేరు,
ఉపాధ్యాయులు ఉన్నటువంటి పాఠశాలలో స్కావెంజర్లు లాస్ట్ కు ఉపాధ్యాయులతో ప్రధానాచార్యులతో బాత్రూమ్ లను కడిగించే స్థితికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం దిగజారి. చాట్ పీస్ లో కూడా పైసలు లేని పరిస్థితి. ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలా ఏమి లేకుండా పూర్తిగా విద్యా వ్యవస్థనే చిన్న భిన్నం చేశారు. విద్యార్థుల ఫీజులు కట్టలేని పరిస్థితి, ఫీజు రియంబర్స్ పై కూడా చెల్లించలేని బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం వలన, ఫీజు రియంబర్స్ బకాయిలు చెల్లించకపోవడం వలన పాఠశాల యాజమాన్యులు బజార్లో పడ్డారు. 10 మందికి ఉపాధి కల్పించే పాఠశాల యాజమాన్యాల్లో ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి. మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే ఆ యాజమాన్యాలు హార్ టికెట్ ఇవ్వలే. సరే ఏదో బాధపడి హార్ టికెట్ ఇచ్చాక ఇప్పుడు సర్టిఫికెట్ ఇస్తలేరు. దానిలో పనిచేసే సిబ్బందికి జీతాలు ఇస్తలేరు. నిరుద్యోగులకు ఉపాధి దొరికిందని సంతోషపడాలన్నా జీతాలు రాక ఇబ్బంది పడతామని చెప్పి బాధపడాలన్నా తేల్చుకోలేని పరిస్థితి ఎలా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.